నేను మీ నింకి ఛానల్. ఈరోజు ఎందుకు ఇప్పుడు వ్యూయర్ తీయాలనిపించిందంటే, ఇవి నేను నాకు యాన్యువల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, అందుకే తెలుగు రీడింగ్ మొత్తం బుక్ మొత్తం చదవాలనుకుంటున్నాను. అందుకే ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే రింకీ, అచ్చులు ఎన్ని బేట? అచ్చులు 16 మమ్మీ. హల్లులు 36. ఓకే, అచ్చులు చెప్పు బేట. అచ్చుల మమ్మీ ఆ ఈ ఊ రు రు హల్లులు చెప్పు నాన్న. క క గ గ ఇన్న చ చ జ జ ఇని ట ట డ డ అన త త ద ద న ప ప బ బ మ య ర ల బ శ ష స హ అల అక్ష బ ని ర. వెరీ నైస్. టోటల్ ఎన్ని? టోటల్ 52. వెరీ నైస్. నెక్స్ట్. ఓకే మమ్మీ, నెక్స్ట్ ఏం చదువుతున్నావు? ఇది మమ్మీ అంటే కాకా కికిలా. ఎస్ మమ్మీ. కాకా కికి కుకు క్రు క్రు కే కే కై కో కో కౌ కం కహ గ గ గి గి గు గు గ్రు గ్రు గే గే గై గో గో గౌ గం గహ. నేను కాకా కికి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, అంటే షార్ట్ కట్లా కాకి తలకటిస్తే కాకులే చెప్పాలి, కానీ నేను షార్ట్ కట్లో ఇలా చెప్తున్నాను. ఇలా కూడా చెప్పవచ్చు, అలా కూడా చెప్పవచ్చు. నేను తొందరగా నేర్చుకోవాలని ఇలా చేస్తున్నాను. ఇవి మొత్తం మనము నేర్చుకున్నాం. ఓకే, కానీ మనము ఇది మీకు చెప్తాను తర్వాత. ఇది మొత్తం పేజెస్ అయిపోయినాక లాస్ట్కి చెప్తాను. ఇప్పుడు మనం చదువుదాం. ఓకేనా? ఆకు, ఈ ఇల్లు, ఈ ఇటుక, ఈ ఈగా, ఈ ఈల, ఊ ఉడుత, ఊ ఉంగరం, ఊ ఊడ, ఊ ఉయల, రూ ఋషి, రూ రుణం, రూ. ఇప్పుడు ఇవి చెప్తాను, వినండి. ఇక్కడ ఇవి ఇచ్చారు కదా, ఇవి ఇచ్చారు కదా, ఇవి దాంట్లోనే ఇవి ఇక్కడ ఉన్నవన్నీ ఇక్కడ సర్కిల్ చేయాలంట. సున్నా చుట్టండి, ఇక్కడ సున్నా చుట్టాలి. ఓకే, ఇదో వల్ల ఇది ఆ అరటి ఆకు అలా ఇక ఇటుక ఇసుక. ఓకే, నెక్స్ట్ బెట. ఓకే మమ్మీ, ఏ ఎలుక, ఏ ఎలుగు బంతి, ఏ ఏడు, ఏ ఏనుగు, ఐ ఐరావతం, ఐ ఐకమత్యం, ఓ ఒర, ఓ వంటే, ఓ ఓడ, ఓ వొంగరం, ఔ ఔటు, ఔ ఔషధం, అమ్మంగడి, అమ్మందెలు, అహా అంతపురం. ఇవి మ్యాచింగ్ లెటర్. ఇవి మనకు వస్తాయి కదా, నేను చాలా బాగా వస్తుంది. నేను నమ్మకం స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు కూడా నాకు సపోర్ట్ ఇస్తే నేను గెలుస్తాను అనమాట. అంటే నాకు బ్యాచెస్ ఇస్తారు నాకు స్కూల్లో. నాకు బ్యాచెస్ రావాలంటే మీదే సపోర్ట్ ఇస్తే నాకు సంతోషంగా ఉంటుంది. అందుకే అంటున్నా. ఏ ఏనుగు, ఐ ఐసు, ఔ ఔటు, అమ్మందెలు. ఓ ఓడ, ఐ ఐదు, ఓ వంటే, ఏ ఎడారి, అమ్ అంతపురం. ఇవి మ్యాచింగ్స్. ఓకే, నెక్స్ట్ పేజ్. ఇవి ఏంటివంటే చెప్తాను, వినండి. ఇవి మా మమ్మీ అడుగుతుంది, నేను చెప్తాను. ఓకే ఓకే బిడ్డ. నేను ఏంటంటే ఈ లెటర్స్ ఇది ఎలా తీసుకోవాలి, క్రింది గడులలోని అక్షరాలను సూచనల ఆధారంగా పదాలను రాయండి అని ఇచ్చారు. ఓకే, ఎలా రాయాలి చెప్పు. ఎలా రాయాలా? ఇక్కడ 3 నంబర్, 7 నంబర్ ఇట్లా నంబర్స్ ఉన్నాయి కదా మమ్మీ, ఇక్కడ నంబర్స్ వి ఉన్నాయి కదా, ఇక్కడ 1 నుంచి 9 వరకు ఉన్నాయి. అందులో పైన ఏం అక్షరం ఉందో, ఇక్కడ నంబర్ ఏది ఉందో
అది ఇక్కడ చూసి పైన ఏముందో అక్షరం అది ఇక్కడ రాయాలి. కరెక్ట్ ఆన్సర్ ఎలా ఎలా చెప్పు. ఇప్పుడు త్రీ ఎక్కడ ఉంది? ఏ ఏ దగ్గర ఉందా? త్రీ ఏ అవును. ఫోర్ ఎక్కడ ఉంది? ఇక్కడ. ఫోర్ పైన ఏముంది? కా. సెవెన్ ఎక్కడ ఉంది? ఇక్కడ. పైన ఏముంది? రా పక్కన సునాతరం. ఏమవుతుంది? ఏ కా రా రా పక్కన సునాతరం ఎకరం. ఇది మమ్మీ ఇలా ఇలా అన్నీ ఇలాగే రాయాలా? ఎస్ మమ్మీ. ఓకే, అంటే త్రీ ఫోర్ ఇది సెవెన్ కదా, ఇది మూడు కలిపి ఇక్కడ రాయాలా? ఎస్ మమ్మీ. డాష్ లో రాయాలి. ఏంటి అది కలిపితే పదం? ఎకరం. ఓకే, నెక్స్ట్ ఇది మమ్మీ ఎలుకా. ఎలుకా అంకెలు. ఓ ఓడ ఔషధం ఐరావతం. నెక్స్ట్ ఇప్పుడు ఇవి ఇప్పుడు వీరు ఏ ఇవి మూడు ఇచ్చారు కదా మమ్మీ, ఈ మూడు ఇస్తే మనము ఇవి మూడు ఇచ్చారు కదా మనము మనం వేరే లెక్క రాయాలి. ఇప్పుడు అందులో ఖాళీగా ఉన్న బాక్సులలో రాయాలి మమ్మీ. ఏంటి ఏం రాయాలి చెప్పు. ఏ నుంచి అహ వారికి. ఏంటది అన్నీ చెప్పు. ఏఐ ఓ ఓ ఔ అమ్ అహ ఇవి ఉన్నాయి కదా మమ్మీ, ఇవి ఖాళీ బాక్సులో రాయమని ఇక్కడ ఇచ్చారు మమ్మీ. ఎలా ఇచ్చారు? ఏ అహ వరక. ఓకే, నెక్స్ట్ ఇది డైగ్రామ్. డైగ్రామ్ అని ఇస్తారంట ఖాళీ బాక్స్లో అది వేయాలంట పిక్చర్. ఇది ఐస్ క్రీమ్ పిక్చర్. ఐస్ క్రీమ్ డయాగ్రామ్ వేయాలా? ఎస్ మమ్మీ. ఇది ఒక పద్యము మీకు తెలుసు కదా, ఇది నాకు ఇష్టమైన పద్యము. వన వన వల్లప్ప చేతులు చాచు చెల్లప్ప గడ్డిలోన గరప్ప దొడ్డి తిరుగు తిమ్మప్ప తిరగలేను నర్సప్ప తిరగలేను నర్సప్ప. నైస్. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఇవేంటివంటే ఇల్లు రాంగ్ రాంగ్ ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ ఆ లేదుగా మమ్మీ, ఇవి రాంగ్ ఇస్తారు, మనం కరెక్ట్ రాయాల. ఆ ఇల్లు ఆ ఈ ఊరు ఏఐ ఓ ఔ అమ్ అహ ఇవి కరెక్ట్ రాయాలి. ఓకే మమ్మీ. ఓకే ఓకే బెటా. నెక్స్ట్ ఇవేంటివంటే ఇది ఎలా రాయాలి? ఇవా మమ్మీ, ఇక్కడ ఇక్కడ పిక్చర్స్ ఇస్తారు, దీన్ని చూసి ఇక్కడ ఏమున్నాయో అంటే ఇక్కడ ఇటుకకే ఈ ఇటుక ఉంది, ఇక్కడ ఈ ఇటుక ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇటుకకి సర్కిల్ చేయాలి. ఊయాలి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఊయాలి ఇక్కడ సర్కిల్ చేయాలి. ఆ అమ్మాయి ఎక్కడ ఉంది? ఇంట్లో ఇక్కడ ఉంది, ఇక్కడ సర్కిల్ చేయాలి. ఆ ఐరావతం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ సర్కిల్ చేయాలి. ఓవరా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ సర్కిల్ చేయాలి. అమ్మంకలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ సర్కిల్ చేయాలి. ఓకే మమ్మీ. ఓకే, నెక్స్ట్ బెట్ట ఇక్కడ ఇవి ఇచ్చారు మమ్మీ, ఇవి చదువుదామా మమ్మీ? చదివేసి. క క కన్ను, క కప్ప, క కరం, క ఖజూరము, గ గంట, గ గంప, గ ఘటం, గ మేఘం, ఇని ఇయ వాంగ్మయము, చా చదరంగం, చా చందమామ, చా చత్రం, చాపించము, జా జడ, జా జలం, జా జశం, ఇని ఇని విజ్ఞానము, ఇని విజ్ఞానము, తాటము, టపల్సులు, టాకంటం, టా పాఠశాల, డా డబ్బు, డా డబ్బ, డాడనక, అనవీణ, అనబాణం, తాతపసి, తా తమలపాకు, తారథం, దాదండ, దాదంతము, దాదనుసు,
నెక్స్ట్ నానంది నాన్నగా పాపలక పాపడవ ఫాఫలం ఫాఫిడేలు బాబంది బాబండి బాబవన బాబలుకము నెక్స్ట్ మంట మామంచం యాయతి రారంభం రారత్నము లాలక్ష్మి లాలత వావల వావజురము శేషంకం శేషరం శాల్వేషం సాసంచి సాసనాయి హాహంస హాహలం అలతాళం అలగంగాళం అక్షద్ర అక్ష అక్షశత్రీయుడు బనిరా గుర్రం. వెరీ నైస్. నెక్స్ట్ ఏంటి చూడండి. ఇది మమ్మీ ఏమ్మా ఇది దీంట్లో సర్కిల్ చేయాలన్నమాట. ఇవి ఎలా ఇక్కడ మూడు అక్షరాలు ఉన్నాయి అవి సర్కిల్ చేయాలి. ఇక్కడ హా అల అక్ష ఓకే హా అల అక్ష ఇవి ఉన్నాయి కదా ఇవి ఎక్కడ ఉన్నాయో సర్కిల్ చేయాలి. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇవి మమ్మీ హంస గంగాళం అక్షరాలు అక్షరాలు తాళం హలం హలం ద్రాక్ష. ఓకే నెక్స్ట్ మమ్మీ ఇది మా మమ్మీ చెప్తుంది వినండి. ఏంటమ్మా ఓకే ఈ క్వశ్చన్స్ అడగలా? ఎస్ మమ్మీ. ఈ క్రింది వాక్యాలలో ఖాళీలను సరైన పదాలతో తిరిగి రాయండి. అంటే రాము డాష్తో బజారుకు వెళ్ళాడు. రాము సంచితో బజారుకు వెళ్ళాడు. కొలనులో డాష్ ఉంది. కొలనులో హంస ఉంది. మానస ఇంటికి డాష్ వేసింది. మానస ఇంటికి తాళం వేసింది. ఓకే క్రింది గడులలో హా నుంచి బండిరా అక్షరాలను రాయండి. ఓకే ఇవి ఎలా చెప్పు? ఇవి మమ్మీ ఇవి ఇక్కడ పయనిస్తారు కింద అవే రాయాలి. ఏంటది చెప్పు పదం ఏంటి? హా అల్లా అక్షా బండిరా హా అల్లా అక్షా బండిరా హా అల్లా అక్షా బండిరా. మమ్మీ ఇదేంటి? ఇక్కడ హంస ఉంది మమ్మీ. ఈ ఖాళీ బాక్స్ లో ఆ హంస గీయాలంట డ్రాయింగ్ గీయాలంటే ఇట్లా. ఓకే నెక్స్ట్ తెలుగు మొత్తం ప్రిపేర్ అయ్యావరికి? ఎస్ మమ్మీ. ఓకే ఇదేంటి? ఇది అయితే కా క గ గ ఇయ చ చ జ జ ఇని ట ట డ డ న త త ద ద న ప ప బ బ మ య ర ల వ శ ష స హ అల అక్ష బనిరా. వెరీ నైస్. నెక్స్ట్ నెక్స్ట్ మమ్మీ ఇది మమ్మీ. ఇదేంటమ్మా? ఇవి 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 మమ్మీ డయాగ్రామ్సా? ఎస్ మమ్మీ. ఓకే చెప్పు బొమ్మలతో ఏంటది? అలా ఓకే దండ ఉడుత నగ పలక డంక డంక గద గద అరక అరక పడవ ఏంటో చదువు బాకి దీర్ఘమి శిబా నా నాపక సురవర్తనం బాణం. వెరీ నైస్. జడా ఉయాల తాళం వల వల ఎస్ దండ. ఓకే గుడ్ గర్ల్. థ్యాంక్ యూ మమ్మీ. మమ్మీ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఉంది ఒకటి. అంటే ఏంటది? ఇదేంటి? ఇదా మమ్మీ ఈ పదాలు ఎలా రాయాలో చెప్పు. ఇదా మమ్మీ వీళ్ళు ఇక్కడ డాష్ ఇవ్వరు. ఇక డాష్ ఇవ్వకుండా మనము ఇక్కడ ఉంది కదా మమ్మీ ఇక్కడ దాని పక్కకి రాయాలి. ఓకే ఎలా రాయాలి? ఎలా అంటే చీ చీ ప్లస్ రుత
చిరుత. ఓకే, అంటే ఒకటే లైన్ లో రాయాలంతా. ఎస్ మమ్మీ. ఓకే, నెక్స్ట్ ఏంటి? చి ప్లస్ వర. చివర. ఓకే, చి ప్లస్ నుకు. చినుకు. ఇక్కడ వచ్చేసి తా ప్లస్ తా. తల. నా తాత. తాత. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ తా ప్లస్ మర. తమరా. తామర. తాకు దీర్ఘం ఉంది కదా, తా తాకు దీర్ఘం ఇస్తే తా తామర. ఓకే మమ్మీ. ఓకే, ఇదేంటి ఇప్పుడు? తా ప్లస్ డు. తా ప్లస్ డు. తాడు. ఎస్ ఎస్ రైట్. నెక్స్ట్ ఇదేంటి? ఇది ఇక్కడ హాఫ్ సర్కిల్ వచ్చింది. ఇది జీరో జూటం అంటుండే. ఏంటది ఇది? క్రింది వాక్యాలలో ఓకే కొమ్ము ఉన్న పదాలను గుర్తించి సున్నా చుట్టండి. ఎలా చుట్టాలి చెప్పు. ఎలా చుట్టాలి అంటే మమ్మీ, ఇది ఇక్కడ హాఫ్ సర్కిల్ అంటే కొమ్ము ఎక్కడ ఉందో దానికి చుట్టాలన్నమాట. ఓకే చెప్పు, ఎట్లా ఎక్కడుంది, ఎక్కడ ఉంది కొమ్ము? కొమ్ము గాకి ఇక్కడ కొమ్ము ఉందా అందుకే చుట్టాము. ఇక్కడ లాకి కొమ్ము ఉందా అందుకే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సాకి ఇంకేమో. సాకొమ్ ఇస్తే సుమకి సుమకి ఉంది. సుమకి గులాబీలు అంటే ఇష్టం. రెండు పూలు తీసుకొని తలలో పెట్టుకుంది. అవును, చూసి సరళ భయపడింది. అంటే ఏది కొమ్ము ఉంటే అది చుట్టాలా, సున్నా చుట్టాలా. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇవి మమ్మీ. ఓకే, ఇవి ఏంటి అంటే ఇక్కడ ఉన్నవే రాయాలి కానీ జీరో పక్కకి వేయాలి. అదేనా మమ్మీ? ఇది ఇది కాదు బెట, ఇది 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 జీరో. ఇది జీరో కాదు, ఇది జీరో. ఓకే, ఇది ఇది చెప్పు. ఇదా మమ్మీ, ఒక్కొక్కటి చెప్పు. గెలుపు. గెలుపు. నెక్స్ట్ ఇది గాకి గోత్వమిసెగో. గోత్వమిసెగో లాకి కొమ్మిసెలు సాకి కొమ్మిసెసు గొలుసు. ఓకే, మా కింద ఎత్వమిసే మై. మా కింద ఎత్వమిసే మై లా కొమ్మిసెలు. లా కొమ్మిసెలు ఏమవుతుంది? మైలు. మైలు. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, సారీ మమ్మీ. ఓకే, నెక్స్ట్ ఇది కింద కాకి. మైలు అయిపోయింది కదా ఇది. ఓకే మమ్మీ, కొమ్మిస్తేపు. పాకొమ్మిసేపు. లా కొమ్మిస్తేలు. లా కొమ్మిసేలు సాకి కొమ్మిసేసు. పులుసు. పులుసు. నెక్స్ట్ కాకి సెకి లా కొమ్మిసేలు. కాకు గుడి దీర్ఘం ఉంది కదా, లా కొమ్మిస్తేలు. కీలు. కీలు అంటే కీ మొత్తం ఇట్లా మొత్తం స్టమ్మక్ల నుంచి ఎక్కువ పలకాలన్నమాట. కాకు గుడిస్తే కీ నార్మల్ వస్తుంది, కీ అన్నప్పుడు ఇట్లా పలకాలి, శబ్దంతో పలకాలి. కీ కగ్గుడు దీర్ఘం ఇస్తే కీ. కగ్గుడి ఇట్లా గట్టిగా రావాలి ఇక్కడ నుంచి. కగ్గుడిస్తే నార్మల్ వస్తుంది, కగ్గుడు దీర్ఘం ఇస్తే కీ. ఓకే, నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్? ఇవన్నీ ఇది నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇవన్నీ మా మమ్మీ నేర్పించింది. ఓకే, నెక్స్ట్ బెట్ట. కాకి కాకి దీర్ఘం ఇస్తే కగ్గుడు దీర్ఘమిసెక్కి. కగ్గుడు దీర్ఘమిసెక్కి సాకొమ్మిసేసు. కీసు. కీసు. నెక్స్ట్ ఇవి అడుగుతాను చెప్తావా? ఓకే మమ్మీ. ఓకే, ఇవి ఏంటంటే జప. జప చెప్పు. జపం. జపం. కొగ. కొంగు. కొంగ బెట.
ఓకే మమ్మీ. అదా తల అందం అందం అజ్జోయించు రింకి. ఓకే మమ్మీ. రప రంపం. ఓకే. గట గంట గంట. పట చదువు అజ్జదు. పటం మమ్మీ. ఓకే. నెక్స్ట్ ఏంటి? కొన్ని రాంగ్ రాంగ్ చెప్తున్నావు. సారీ మమ్మీ. మమ్మీ ఇది మమ్మీ. ఏంటది? పద్యం చెప్పు. అందరికీ శుభోదయం. నా పేరు జిహయాతి. 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను తెలుగు పద్యం చెప్పబోతున్నాను. ప్రొద్దునే మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, చేయాలి, ఉత్త బట్టలు కట్టాలి, తలను ఉన్నగ దువ్వాలి, తల మోమన తిలకం దిద్దాలి, దేవునికి పూజను చేయాలి, గ్లాసుడు పాలను తాగాలి, అమ్మా నాన్నని పూజించాలి, వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలి, చకచక బడికి వెళ్ళాలి, గురువుకి దండం పెట్టాలి, బడిలో చక్కగా చదవాలి, కలిసిమెలిసి ఉండాలి, అందరి ప్రేక్షను పొగడాలి, మనమానందంగా ఉండాలి, మనమానందంగా ఉండాలి. ధన్యవాదాలు. వెరీ నైస్. థ్యాంక్ యూ మమ్మీ. చూద్దాం బుక్ మొత్తం అయిపోయిందా? ఎస్ మమ్మీ. చూడు. కంప్లీటా? ఎస్ మమ్మీ. వెరీ నైస్. అన్నీ ప్రిపేర్ అయ్యాయి. కొన్ని కొన్ని మిస్టేక్ అయ్యాయి. ఓకే మమ్మీ. అవి నేర్చుకో, ఎల్లుండి ఎగ్జామ్ ఉంది. ఓకేనా? ఓకే మమ్మీ. డన్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఇన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఉంటుంది కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ రింకీ ఛానల్.